హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర మమ్ము వ్లాగ్స్. ఉయ్యాల ఫంక్షన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉయ్యాల ఫంక్షన్ కూడా ఉంటుంది, ఇంకొకటి దావత్ కూడా ఉంటుంది, కందూర్ అని ఉంటుంది, పీర్లకు చేయడం అని అంటారు. అదైతే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి రేపు. అయితే అంతకు ముందు రోజు నైట్ అయితే మొత్తం ఫ్లవర్స్ అన్నీ దండలుగా చేసేసి మా తమ్ముడు అయితే మొత్తం డోర్లా కడుతున్నాడు. ఇది అంతా హడావిడి అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. అందరూ చాలా అలసిపోయి పడుకున్నారు. అప్పటికి 12:30 అలా అవుతుంది, అప్పుడు వాడు దండలు వేస్తున్నాడు. చూడండి, మొత్తం అయితే సగం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం ఉంది వేయడానికి. అదంతా అయిపోయేసరికి ఇంక ఎంతసేపు అవుతుందో, ఇంకా పైన డోర్కు కూడా వేయాలి దండలు. దండలు అయితే అప్పటికి మా పక్కింటి ఆమె కూడా మొత్తం దండలన్నీ అల్లిచ్చేసిందండి. ఇప్పుడు మా ఇంటి పక్కన ఉంటుంది, ఆమె కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. మా అమ్మ కూడా చాలాసేపు దండలన్నీ కూర్చేసి వెళ్ళిపోయింది, పడుకుంది. అప్పటికి మా నాన్నమ్మ అండి, మా నాన్నమ్మ నిద్రల నుంచి లేచి వచ్చింది. ఇక్కడ మా డాడీ పడుకున్నాడు. ఈమైతే మా పెద్దమ్మండి, అంటే ఇంటి ముందు ఉంటుంది కదా, ఆమె వచ్చేసి ఆమె కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అందరూ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారండి దావత్కి అయితే. ఇవైతే ప్లాస్టిక్ వంటి ఇవి కూడా వేయాలి ఇంకా కొన్ని డోర్స్కి. అప్పటికి నైటే అందు వచ్చేసి టెంట్ కూడా అవన్నీ వేసి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా డెకరేషన్ అవన్నీ నెక్స్ట్ డే రోజు చేస్తారనమాట. అంతకుముందు అయితే అవన్నీ చేశారు. ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఇంకా చాలా పనులు ఉన్నాయండి. చూసారు కదండి, ఇంతకుముందు అయితే పీర్ల కాడికి వచ్చేసారనమాట. డప్పు సౌండ్ బాగుంటుందని చెప్పేసి నేను అది అలాగే పెట్టేశాను. అమ్మ వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేనైతే చాలా లేట్ వచ్చానండి, వాళ్ళతో పాటు రాలేదు. వెనకాల నుంచి నేను మా ఆయన ఇద్దరం బైక్ పైన వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇక్కడ కొన్ని ప్రాసెస్ ఉంటుంది, అదంతా అయిపోయింది. లోపలికి వచ్చేది అవన్నీ ఏమేమో కొంచెం చేస్తారనమాట, అదంతా అయిపోయింది. అది మేము వచ్చేసరికి, మేము లాస్ట్ టైం వచ్చామన్నమాట, మేము వచ్చేసరికి ఇలా చేస్తున్నారు. వచ్చేసి అందరూ దండలు వేసేసి పువ్వులతోటి పెట్టి మొక్కుతున్నారనమాట. చూడండి, మా ఆయన, మా డాడీ, మా తాతయ్య, మా నాన్నమ్మ అందరూ, మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వచ్చిన చుట్టాలు ఉంటారు కదా, అందరూ వచ్చేసి మొక్కుతున్నారనమాట. మా మామయ్య అక్కడ మొక్కేది, సహస్ర పాపను కూడా మొక్కమని ఫ్లవర్స్ ఇచ్చి పెట్టమని చెప్తున్నారు. చూడండి, ఇదైతే పీర్లక్ చేయడం అంటారనమాట. ఇక్కడైతే మేక ఉంటుంది కదా, మేకతో చేస్తారనమాట. ఇక్కడే చేస్తారు కొంతమంది అయితే, ఆ గుడి దగ్గరే చేస్తారు. అంటే దర్గా అంటారు కదా, దర్గా దగ్గరనే చేస్తారు. కానీ మా దగ్గర అయితే ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంటి దగ్గరనే మేకను కట్ చేసి కర్రీ చేసేసి మేక కాళ్ళు తలకాయ అవన్నీ తీసుకొని నైవేద్యంలాగా తీసుకెళ్తారనమాట. అక్కడికి అక్కడికి తీసుకెళ్ళి వాటన్నిటిని పెట్టేసి ఒక ప్రసాదం చేస్తారు. ఆ స్వీట్ ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ ప్రసాదం అందరికీ పంచుతారనమాట. అక్కడే అక్కడైతే అలా చేస్తారు. ఆ దట్టీలు అవన్నీ కూడా మొత్తం కప్పేసి ఆ పూలదండలు వేసి అందరు మొక్కుతారనమాట. చాలా బాగా జరుగుతుంది. మాకు ఇంకా రెండు ఫంక్షన్స్ ఉండడం వల్ల సరిగా చేయలేదు అని హడావిడిగా అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఇంకా ఉయ్యాల ఫంక్షన్ ఉంది కాబట్టి రెండు ఒకటేసారి అయ్యేసరికి కొంచెం హడావిడి అయిపోయింది మొత్తం. లేకపోతే ఇంకా చాలా బాగా అవుతుంది ఫంక్షన్ ఇదైతే. చూడండి, సహస్ర పాపతోటి మా మామయ్య కూడా పెట్టించి మొక్కిస్తున్నాడు. ఇక్కడైతే అందరూ అగరబత్తీలు తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అందరు కొబ్బరికాయలు అగరబత్తీలు అన్నీ తెస్తారనమాట. ఇక్కడికి అవన్నీ పెడుతున్నారు. ఊదు అంటారు, ఊదు అందులో వేసారనమాట. అది కూడా ఒక రకంగా మొక్కానమాట. అందరు అందులో వేస్తున్నారు. మా ఆయన చూడండి, మా ఆయన వేస్తున్నాడు, మా అత్తయ్య, నెక్స్ట్ అందరు ఒకరి కారు ఒకరు అందరు వేస్తారనమాట. ఊదు సమర్పించడం అంటారనమాట. టెన్త్ క్లాస్ మంచి పాస్ కావాలండి. చాలా అల్లరల్లరిగా ఉందండి, అందుకే నేను వాయిస్ ఓవర్ మొత్తం కట్ చేస్తున్నాను. అది నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ చాలా అల్లరి ఉంది, పిల్లలు చుట్టాలు అందరు ఉంటారు కదా, చాలా అల్లరిగా ఉంది. వాడు వచ్చేసి మా అన్న కొడుకు అనమాట. మీరు చాలా వీడియోలో చూసుంటాడు, వాడు 2-3 వీడియోలో ఉన్నాడు. మా సైడ్ అయితే ఇలా చేశారండి. కందూరు అంటే కందూరు అంటారు, పీర్లక్ చేయడం అంటారు, 2-3 రకాలుగా పిలుస్తారు దీన్ని. మా అమ్మ అయితే మా పాపను మొక్కిస్తుంది. చూడండి, అన్ని సైడ్లో చేస్తుంటారు, కొన్ని కొన్ని ఏరియాలో అయితే చేస్తారు. మా తెలంగాణలో అయితే పీర్లక్ చేయడం చాలా ఫేమస్ అనమాట.
ఇది కూడా ఒక రకంగా ముక్కే మొక్కుతారనమాట. ఏమన్నా మనకి ముక్కులు అలా మొక్కి చేస్తారు, మేకతోటి చేస్తారనమాట. ఇదైతే దేవుడికి ఇక్కడ ఉందైతే ప్రసాదం అండి. అందరు చూడండి, అందరు మొక్కుతున్నారు. మా చిన్న తమ్ముడు, నెక్స్ట్ మా డాడీ, మా మమ్మీ అందరూ కూడా మొక్కుతారనమాట. అందరికీ ఊదు సమర్పిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పీర్ల దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ నెత్తిపైన ఒకటి టవల్ కానీ కర్చీఫ్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ వేసుకొని మొక్కాలా, డైరెక్ట్గా అలా మొక్కకూడదు. అమ్మాయిలు అయితే ఏదైనా అది చీర ఉంటుంది కదా, చీర కొంగు వేసుకొని మొక్కాలి. ఇక్కడ ఉంది, నేనే నిల్చున్నాను, ఇప్పుడు నేనే వేస్తున్నాను. ఇక్కడ అందరు చూడండి, అందరు రెడీగా ఉన్నారు ఇంకా మొక్కడానికి. మా పెద్ద తమ్ముడు, అందరు కూడా అప్పటికైనా సరే చాలా బాగా మంది వచ్చారండి. చాలా బాగా అనిపించింది. అంటే నేను లేకపోయాను, నేను కొంచెం లేట్గా వచ్చాను. వచ్చి గుడి చుట్టూ తిరిగా, అంటే దర్గా చుట్టూ తిరిగా అవన్నీ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇంకా కొంచెం ప్రాసెస్ అంతా మిస్ అయిపోయింది. అవన్నీ చూపించాల్సింది. ఫోన్ నా దగ్గర ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను. నేను వచ్చిన తర్వాత వీడియో ఇవంతా తీసానన్నమాట. ఇక్కడ వచ్చేసి అదే మా అన్న కొడుకు, తెలుసు కదండి. అక్కడ వాళ్ళు ఏదో అంటే దేవుణ్ణి తలుచుకుంటున్నారో ఏందో మరి తెలీదు. వాడు కూడా అలాగే చేస్తున్నాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అందరు అంతా ప్రాసెసింగ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బొట్టు పెడుతున్నారనమాట. అక్కడ ఆయన ఉంటాడు కదా, అలానే ఏమంటారు సరిగా తెలియదు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం అంటే కొంచెం డబ్బులు పెట్టేసి బొట్టు పెట్టించుకుంటున్నారనమాట అందరూ. మా పాప చూడండి, మా ఊర్లో అయితే ఈ పీర్లు అనేవి చాలా ఫేమస్ అండి. చెప్పాను కదా మీకు, మా ఊర్లో బోనాల పండుగ ఒకటి, పీర్ల పండుగ ఒకటి చాలా గ్రాండ్గా చేస్తారు. పీర్ల పండుగ వీడియోస్ కూడా నేను పెట్టాను. ఇప్పుడైతే మేము ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట దావత్. ఇక్కడ చాలామంది చేస్తారు. ప్రతి వీక్ శుక్రవారం రోజు చేస్తారనమాట. చాలామంది చేస్తారు ఇక్కడైతే. వీరు వచ్చేసి మా అత్తమ్మ కొడుకు, మా మేనత్త కొడుకు, మా మేనత్త కూతురు, అందరూ కూడా వచ్చారండి. చాలా బాగా అనిపించింది ఫంక్షన్ అయితే. ఇంకా ఉయ్యాల ఫంక్షన్ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను. అన్నీ వీడియోస్ ఒకటే దగ్గర పెట్టడం వల్ల లెంత్ అయిపోతుంది. ఇక్కడ సరిగా సిగ్నల్స్ కానీ నెట్ కానీ సరిగా ఉండదండి. నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కదా, అందుకే ఒకటి తర్వాత ఒకటి పెడదామని చెప్పేసి అని పెడుతున్నాను. మా మేనత్త అందరూ వచ్చేసి పిల్లలకు కూడా ఏమైనా ఉంటే మంతరిస్తారండి. నెక్స్ట్ మా బాబుకి, మా పాపకు కూడా తీపిస్తామన్నమాట. అది నెమలి కట్ట ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచిగా తుడిస్తే ఏమైనా ఉంటే కూడా పోతుందని నమ్మకం అన్నమాట. చూసారు కదా అందరు కూడా, మా పెద్దమ్మ కూతుర్లు అందరూ కూడా వచ్చారండి. వాళ్ళని హాయ్ చెప్పడానికి పిలుస్తున్నాను, చూసి హాయ్ చెప్తున్నారు. మా అక్క పిల్లలు కూడా చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ఒక్కొక్కరు ఎలా ఇస్తారు చూడండి. అందరూ చాలా చాలా అల్లరిగా చేశారనమాట ఫంక్షన్ అయితే. ఆడైతే చాలా బాగుంటుంది ప్లేస్, కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది. మా ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు అందరినీ. నెక్స్ట్ మా బాబునైతే పడుకోబెట్టారనమాట. అక్కడ పడుకోబెట్టి కొంచెం బొట్టు పెట్టేసి మొత్తం ఇట్లా తుడుస్తున్నారనమాట నెమలి కట్టతోటి. అలా చేయడం మంచిదన్నమాట పిల్లలకి, అంటే అది ఊదు అనమాట. అది బాగుంటుంది కదా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఊదుది. అదంతా పిల్లలకు తీయడం వల్ల కూడా నా దిష్టి తగలడం కానీ మన ఉంటే కూడా పోతుందన్నమాట. చూడండి ఎలా తీరుస్తున్నాడో వాడైతే. నెక్స్ట్ వచ్చేసి బాబు నాకు ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత నాకు మా ఆయనకు బొట్టు పెట్టేసి మా కూడంగా దాంతో అలాగే కొంచెం ఇట్లా తుడుస్తాడనమాట. నెక్స్ట్ మా అమ్మ నాన్న వాళ్ళకు కూడా అలా తోడిపించేసుకుంటారు. అందరూ కూడా కంపల్సరీ అలా తోడిపించుకుంటారనమాట. ఈ పీర్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా చేసినా కానీ అందరితో అలా తోడిపించుకుంటే మంచిదన్నమాట. అందరు అలాగే తోడిపించుకున్నారండి. అలా తోడిపించుకోవడం కూడా చాలా మంచిది. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లేదా కామెంట్స్లో అయితే పెట్టండి. మాకైతే మా సైడ్ అయితే ఇలా చేస్తారు. మాకు కూడా చాలా ఇష్టం ఇలా చేయడం, చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేయడం కూడా.
చూడండి వాళ్ళ ఏడవాడు ఎలా కొట్టించుకుంటున్నాడు, అస్సలు భయపడట్లేదు. మా పాప మాత్రం అస్సలు కొట్టించుకోలేదు, భయపడింది, చాలా భయపడింది. ఇంకా నేను అంతా వీడియో తీయలేదు. నేను ఇడ్లీకి ఒక బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి అని బాబుని ఎత్తుకున్నాను. నేను ఎవరు వీడియో తీయలేరు అప్పుడు. ఇంకా కొంచెం వీడియో అయితే కట్ అయిపోయిందండి, సరిగ్గా తీయలేరు వీడియో అయితే. అందరు బయట నించున్నారు చాలామంది. ఓకే అండి, మా బాబు మా పాపను ఎత్తుకొని చూడండి ఎలా దిగాడు మా ఆయన. అంటే